నా పేరు దానబోయిన శంకర్ రావు. మాది మంగళగిరి ప్రక్కన నవ్వులు రెండు విలేసి. నేను కూడా 2019 నేను గతంలో ఎన్నో బిజినెస్ చేసి లక్ష రూపాయలు పోగొట్టుకొని అలసిపోయి ఈ బిజినెస్ అన్నింటికి దూరంగా ఉంటున్న టైంలో 2019 ఆగస్టు 22వ తారీఖున మా గురువుగారు డాక్టర్ శివయ్య గారి ద్వారా ఈ బిజినెస్ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇటువంటి బిజినెస్ కూడా ఉంటాయా అని చెప్పి నాకైతే నిద్ర పట్టలేదు. ఆ రోజు ఆ 2000 కడతానికి కూడా నా దగ్గర 2000 రూపాయలు లేవు. ఏదో వరకు ఒప్పుకొని నేను వైజాగ్ వెళ్ళడానికి శాసీలకి ఇస్తే ఆ వరకు సంగతి తర్వాత చూద్దాం, ముందు 10000 కట్టాలని సార్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి ఇక ఏం తిరిగి చూడలేదు. ఈ రోజు నా టీము తెలంగాణలో, ఆంధ్రాలో, తర్వాత అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, లండన్ లో కూడా నాకు జాయింట్ దగ్గర 3000 జాయింట్ ఇస్తా కోసం నేను ఈ బిజినెస్ లో అమెరికన్ మెంబర్ గా ఉంటూ నా డౌన్ టైమ్ లో 20 మంది దాకా క్వాడ్జ్ మెంబర్స్ అయ్యారు. అలాగే 100 మంది పైన ఆన్లెక్షన్ అయ్యారు. 110 మంది దాకా పొరలయ్యారు. ఇక ఎందుకు చూడకుండా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, లైఫ్ ని మార్చేసిన ఒక అద్భుతమైన బిజినెస్ ఈ పెర్లవైన్ ఇంటర్నేషనల్. నిజంగా ఇంత అవకాశాన్ని కల్పించిన డాక్టర్ డానియల్ శాంస్కర్ గారికి, మీరు అమెరికా తెలియజేస్తాం ఈ బిజినెస్ చేయాలండి. ఏదైనా నేను 3 చూపుంటా. 1 ఏబిసి సక్సెస్ ఫార్ములా అని. ఏ అంటే యాటిట్యూడ్, మన ఆలోచన విధానం. బి అంటే బిలీఫ్, మన నమ్మకం. సి అంటే కమిట్మెంట్. మనిషి ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలు చేరాలంటే వారిలో తీవ్రమైన కోరిక ఉండాలి. ఏది తనంతట తాను నీ దరి చేరదు, శోధించాలి, సాధించాలి. అందుకే ఒక మహానుభావుడు అంటూ ఉంటాడు, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, సంకల్ప భావంతో నిరంతరం ప్రయత్నించే వాడికి ఏమీ అసాధ్యం కాదు, మీ విజయానికి అదే ఏకైక సూత్రం అంటాడు మహాత్మా గాంధీ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఒక మాట అంటారు, వెలుగుతున్న దీపం ఇంకొక దీపాన్ని వెలిగించగలదు, ఏదైనా నేర్చుకున్న వాడే ఇంకొకటి నేర్పగలన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అటువంటి అద్భుతమైన సలహాలతో నేను ఈ బిజినెస్ ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి రాయిలోనూ ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటుంది, దాన్ని శుద్ధితో బద్దలు కొడితే శిల్పంలో శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. ఊహలో బ్రతికితే విజయం రాదు, కష్టమైన ఉలితో పట్టుదలగా చెక్కితేనే గెలుపైన శిల్పం పండుగ బయటపడుతుంది. తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే మనం స్టార్ట్ చేయాల్సిందే. అందుకనే ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా రాత్రికి రాత్రి విజయం సాధించలేదు. అహర్నిశలు కృషి చేశారు, అవమానాలు భరించారు, సమస్యలను అంకుర దీక్షతో పరిష్కరించుకున్నారు, అఖండ విజయం సాధించారు. కృషి, దీక్ష, పట్టుదల విజయానికి పట్టుకొమ్మలు. అటువంటి విమర్శల బారిన పడిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా కూడా విద్యుత్ కోరుకుంటూ అనుకోవడానికి 1001వసారి సక్సెస్ అయ్యి ఈ ప్రపంచానికి వెలుగు చూపిస్తున్న మహానుభావుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళే. అయితే మనిషి తన జీవితంలో తగిన దెబ్బలకు ఏడుస్తూ కూర్చుంటే కాలం కలిగిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీవు గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తిచూపే వేళ్ళుంటాయి, వెంగగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావు, నీవు గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు. అలలకు ఎదురెళ్ళు. నీ ఏడుపు కారణమైన వాళ్లే నీ గెలుపును చూసి తల దించుకోవాలి. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మనిషికి మంచితనం, మొండితనం రెండు ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం అనేది
పరిస్థితులు మేము చూపించాలండి. మన మనకి ఒక మహానుభావుడు చెబుతాడు, మనం నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, నేను ముందున్నానని. ఎన్నుకున్న కాలికి ఈర్ష లేదు, నేను ఎన్నుకుపడ్డాను. ఎందుకంటే వాడి రెండుకి తెలుసు, వాడి రెండింటికి తెలుసు తన స్థానం ఏ టైంలోనైనా మారిపోతానని. మనిషి జీవితం కూడా అంతే, మనకంటే ముందున్న వాళ్ళని చూసి ఈర్ష పడటం, మనకు ఎన్నుకున్న వాళ్ళని చూసి గర్వపడటం, ఈ రెండు కూడా మనకి ప్రమాదమే. ఎందుకంటే ఏ రోజైనా సరే ఈ రెండు మన ప్రతి మనిషి పరిస్థితులు మారిపోవచ్చు. అందుకనే నేను అంటూ ఉంటా, ప్రశ్నించంటే దేనికి సమాధానం దొరకదు, ప్రయత్నించంటే కోరుకున్నది దొరకదు, అడుగు వేయండి కాలం నిన్ను కదలనివ్వదు. జీవితం ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి, ఒక బాధ్యత అయితే దాన్ని నెరవేర్చండి, ఒక ఆశయం అయితే సాధించండి, ఒక శోకం అయితే తట్టుకోండి, ఒక పోరాటం అయితే జయించండి, ఒక పయనం అయితే సాగిపోండి. నువ్వు ఉన్నా లేకున్నా ఈ కాలం ఎప్పుడు ఆగదు. నువ్వు ఉన్నప్పుడు నీవు మంచిని బ్రతికించు, నువ్వు లేకపోయినా కాలం నిన్ను మరుగుమీదంగా జీవించు. అటువంటి కాలాన్ని మనిషి ఎంత దుర్యోగం చేసుకుంటున్నాడంటే చెప్పలేనంతగా చేసుకుంటున్నాడు. ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, సీరియల్స్ అని, రకరకాలుగా గేమ్స్ అని ఉన్న కాలాన్ని మొత్తం మనిషి వృధా చేసుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో కాలం కంటే విలువైన పదార్థం ఈ లోకంలో ఏమీ లేదు. అందుకంటే దుర్యోగమే చేసుకునే పదార్థం కూడా ఏమీ లేదు. అందుకని నేను ప్రతి మీటింగ్లో కూడా ఈ కాలం గురించి మీకు చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. ఒక సంవత్సర కాలం ఎంత విలువైందో ఫైనల్ ఇయర్ పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది. ఒక నెల రోజులు ఎంత విలువైందో నెల రోజుల ముందే జన్మనిచ్చిన తల్లిని అడిగితే తెలుస్తుంది. ఒక వారం ఎంత విలువైందో ఒక వార పత్రిక ఎడిటర్ని అడిగితే తెలుస్తుంది. ఒక రోజు ఎంత విలువైందో ఏ రోజు తాను వేతనం సంపాదించుకునే కూలీని అడిగితే తెలుస్తుంది. ఒక గంట ఎంత విలువైందో ఒకరి కోసం ఒకరు ఎదురు చూసుకునే ప్రేమికులను అడిగితే తెలుస్తుంది. ఒక నిమిషం ఎంత విలువైందో ఎక్కాలనుకున్నదని మిస్ అయిన ప్రయాణికుని అడిగితే తెలుస్తుంది. ఒక మిల్లీ సెకండ్ ఒక మిల్లీ సెకండ్ ఎంత విలువైందో పరాధంలో చిక్కుకున్న వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. కాలం ఎవరి కోసం దేనికోసం ఆగకుండా సాగే అద్భుతమైన యంత్రం. ఎంత సేదిక్కించుకోవాలన్నా మన సేవల్లోనే ఉంది, మన శాతంలోనే ఉంది. ప్రపంచమే గ్లోబలైజేషన్ అయింది, దూసుకుపోయే వాడిదే రాజ్యం. ఏ వస్తువైనా ఎక్కడైనా అమ్ముకునే రోజులు వచ్చినాయి. మీరు ముందుకు పోతారో లేకపోతే ముందుకు పోయే వారికి సోటించి తప్పుకుంటారో నిర్ణయించుకోవాల్సింది మీరే. థ్యాంక్ యూ.